ఏ సీజన్ వచ్చినా సరే సహజంగానే మనల్ని దోమలు మాత్రం విడిచిపెట్టవు ఆదమలిచి ఉంటే అమాంతం కుట్టేస్తాయి రక్తాన్ని పీలుస్తాయి అయితే నిజానికి దోమలకు కొన్ని రకాల వాసనలు అంటే పడవట కొన్ని పదార్థాలు దోమలను ఆకర్షిస్తాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం వెల్లుల్లి వాసన అంటే దోమలకు అస్సలు పడదు కనుక వెల్లుల్లి రసాన్ని తీసి నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి రూమ్లో స్ప్రే చేసుకోవాలి లేదా వెల్లుల్లి రసాన్ని శరీరానికి రాసుకోవచ్చు వెల్లుల్లి రబ్బలను కూడా తినవచ్చు దీంతో దోమలు దగ్గరికి కూడా రావు తులసి ఆకుల వాసన కూడా దోమలకు పడదు తులసి ఆకుల నూనె మనకి మార్కెట్లో దొరుకుతుంది దాన్ని శరీరానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది పుదీనా మనకు తాజాదనాన్ని అందిస్తుంది కానీ దోమలకు ఈ వాసన నచ్చదు కనుక పుదీనా నూనెను ఉపయోగించడం వల్ల కూడా దోమల బెడద నుంచి బయటపడవచ్చు లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా దోమలను దూరంగా ఉంచుతుంది దీన్ని కూడా ఉపయోగించవచ్చు దోమలను కొట్టడంలో వేపాకులు వేప నూనె అద్భుతంగా పనిచేస్తాయి ఇంట్లో వేపాకుల పొగ వేయాలి లేదా శరీరానికి వేప నూనె రాసుకోవాలి వేప నూనెను స్ప్రే కూడా చేయవచ్చు దీంతో దోమలు తోకముడుస్తాయి ఇక దోమలు వేటికి ఆకర్షితమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒక మనిషిని దోమలు ఆకర్షించేందుకు అతని జన్యువులు కారణమవుతాయని సైంటిస్టులు చెప్తున్నారు అంటే ఒక వ్యక్తిని దోమలు బాగా కుడితే అతనికి పుట్టే పిల్లలను కూడా దోమలు ఎక్కువగా కుట్టేందుకు ఎనభై ఐదు శాతం వరకు అవకాశాలు ఉంటాయి దీని సైంటిస్టులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్కు కూడా దోమలు ఆకర్షితం అవుతాయి కొన్ని రకాల పెర్ఫ్యూములు డియోడ్రెంట్లకు కూడా దోమలు ఆకర్షిస్తాయి ఓ గ్రూప్ రక్తం ఉన్న వారిని దోమలు బాగా కుడతాయి మన శరీరం విడుదల చేసే చెమటకు కూడా దోమలు మన పట్ల ఆకర్షితం అవుతాయి వదులుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల దోమలు కుట్టడాన్ని చాలా వరకు తగ్గించవచ్చు అలాగే లైట్ కలర్ దుస్తులను ధరించాలి డార్క్ కలర్ వస్తువులకు కూడా దోమలు ఆకర్షితం అవుతాయి కనుక డార్క్ కలర్ దుస్తులను ధరించకూడదు దోమలు సాధారణంగా సాయంత్రం నాలుగు గంటల తర్వాత కుడతాయి అందువల్ల ఆ సమయంలో ఇంట్లోకి దోమలను రాకుండా చూసుకోవాలి అలాగే ఆ సమయంలో బయట ఉంటే దోమలు కుట్టకుండా జాగ్రత్తలు వహించాలి దీంతో దోమలు మనల్ని కుట్టకుండా చూసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి